మేడం హాయ్. హాయ్ మేడం. బిగ్ బాస్ ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నా. ఎలా అనిపిస్తుంది మేడం ఈ సీజన్ మీకు? స్టార్టింగ్ లో అయితే మొత్తం అంతా డమ్మీ మ్యాచ్ అనిపించింది, కానీ సెకండ్ వీక్ లోకి బాగుంది. అదే టూ ఎలిమినేషన్స్ అయితే జరిగినాయి కదా, సో వాళ్ళు వెళ్ళిపోవడం ఎట్లా అనిపిస్తుంది మీకు? కాలే కొంచెం ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేసింది కదా షోలో. ఎస్, ఫస్ట్ అయితే నేను ఆవిడ బెజవాడ బేబక్కని చూసి ఈమె చాలా ఎంటర్టైన్ చేస్తుంది అనుకున్నాను, ఎందుకంటే ఆమెవి ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉండేదాన్ని, అంటే బై మిస్టేక్ చూసినవి కొన్ని ఉన్నాయి. సో ఈమెనే ఎక్కువ ఎంటర్టైన్ చేస్తుందేమో, ఉంటారు ఆవిడ కొన్నాళ్ళు ఉంటారు అనుకున్నాను, బట్ ఆవిడ ఎలిమినేట్ అయిపోయారు అనుకోకుండా, అదో ఆమె ఫాల్టే. ఉంటారని అనుకున్నాను, బట్ ఆయన ఆయన మైండ్లో అలాంటి ఒక ఫీలింగ్ ఉందని నాగార్జున గారు చెప్పే వరకు నాకు కూడా తెలీదు, బట్ ఆయన ఉంటే ఎంటర్టైన్ ఉండేది హౌస్లో. మిస్ అవుతున్నాం అని అనిపిస్తుంది నాకు కూడా, నిజంగా అదే అనిపిస్తుంది. రీఎంట్రీ జరిగితే మంచిది. విష్ణుప్రియ గేమ్ ఎలా అనిపిస్తుంది మేడం మీకు? విష్ణుప్రియ స్ట్రాంగ్ కంటెస్టెంటే, అమ్మాయి చాలా ఇన్నోసెంట్ బట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్. చిన్న చిన్న గొడవలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి, చిన్న చిన్న గొడవలు పెద్దగా చేస్తున్నారు కదా సార్, మొత్తం ప్రేరణ అవ్వచ్చు విష్ణుప్రియ అవ్వచ్చు. నైట్ చూసి ఉంటారు మీరు ఫుడ్ విషయం గురించి ఒకటి గొడవ అయితే జరిగింది, సో అసలు మైండ్ సెట్ ఏంటంటారు వాళ్ళిద్దరిది? అంటే స్టార్ట్ చేసేదే వీళ్ళ క్లాన్ యాక్చువల్లీ, అందరు చూస్తున్నారు కూడా. అస్తమానం అడ్జస్ట్ అయ్యే వాళ్ళు అడ్జస్ట్ అవుతూనే ఉన్నారు. నేను ఎవరిని పర్సనల్గా నేను సపోర్ట్ చేయట్లేదు, చూసిందే చెప్తున్నాను. వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, వేరస్ ప్రేరణ వాళ్ళ బ్యాచ్ వాళ్ళు దానికి టగ్ ఆఫ్ వార్ ఇస్తున్నారు, దానికి గొడవ అయిపోతుంది అనమాట. మనకంటే స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచే సెంటిమెంట్తో అయితే స్టార్ట్ చేశారు మేడం ఎపిసోడ్, ఇప్పుడేమో కొంచెం ఎక్కువ రొమాంటిక్ గ్యాంగ్లో వెళ్తున్నాడు, సో ఏంటంటే అసలు దాని గేమ్ ప్లాన్ ఏమేంటుంది అంటారు? ఇది చెప్పే ముందు నీకు విషయం చెప్పనా, నాకు మీరు మణికంఠ లాగానే కనిపిస్తున్నారు కొంచెం కదా. ఎస్, కొంచెం ఆ పోలికలు ఉన్నాయి కదా. సో మణికంఠని ఫస్ట్ వీక్లో చూసినప్పుడు నేనైతే చాలా అబ్బాయి డిప్రెషన్లో ఉన్నాడు, ఉంటాడా లేదా అని నాకే టెన్షన్ వచ్చింది. నిజంగా నేనే టెన్షన్ పడ్డాను, బట్ అబ్బాయి ఇప్పుడు అబ్బాయి ఉంటే బాగుంది అనిపిస్తుంది హౌస్లో. ఎస్, గేమ్ ప్లాన్ అంతా అబ్బాయే చేస్తున్నాడు, బాగుంది కూడాను. హీ సో జెన్యున్ కూడా, చాలా జెన్యున్గా కూడా ఉన్నాడు, బాగుంది. అండ్ ఇంకొక విషయం మనం ఖచ్చితంగా చెప్పాలి, ఈ వీక్ అబ్బాయి ఉండడానికి కారణం నిఖిల్, లేదంటే లాస్ట్ వీకే వెళ్ళిపోయేవాడు. నిఖిల్ ఆ అబ్బాయిని ఓన్ చేసుకుని నిఖిల్తో ఒక వారం కలిసి ఉన్నందుకు ఈ అబ్బాయి మారాడా అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు? నిఖిల్ చాలా జెన్యున్ ఉన్నాడు, బట్ ఆ అబ్బాయిని పక్కన అందరూ పోక్ చేస్తున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు అనిపిస్తుంది. అబ్బాయికి తెలుసుకుంటే మాత్రం అబ్బాయి టాప్లో ఉంటాడు. శేఖర్ భాషకి అబ్బాయి పుట్టేశారని చెప్పి పంపించేశారు కదా, సో ఆ సానుభూతితో ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారే చనిపోయారని చెప్పేసి బిగ్ బాస్ అయితే న్యూస్ అయితే వచ్చింది, సో ఆ రీజన్ తీమని కూడా ఏమైనా పంపే ఛాన్స్ ఉన్నాయి అంటారా? అది ఆమెకి తెలిస్తే మాత్రం పంపిస్తారు, అది అది ఎలిమినేషన్ ఉంటుందేమో, కానీ ఆ విషయానికి పంపిస్తే మామూలుగా పంపించొచ్చేమో, కానీ ఎలిమినేషన్ మాత్రం జెన్యున్గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. గేమ్ ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు? నబీల్ చాలా బాగా ఆడుతున్నాడు, వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్ అబ్బాయి. ఫస్ట్ స్టార్టింగ్లో అంత అనిపించలేదు, కామన్ మ్యాన్ లాగా అనిపించాడు. ఎవరి అబ్బాయి అనుకున్నాను నేనైతే, నాకు ఫస్ట్ ఆ అబ్బాయి తెలీదు, బట్ ఈ వీక్ చాలా బాగా ఆడాడు, నామినేషన్స్లో కూడా బాగా టఫ్ వార్ ఇచ్చాడు. కిరాక్ సీత గురించి ఏం చెప్తారు మీరు? కిరాక్ సీత కూడా కిరాకే, బట్ తను కొంచెము ఎమోషనల్ అని, అంటే ఫస్ట్ మనం తన్ని చూసినప్పుడు లైక్ బేబీ మూవీ అలాంటి వీడియోస్లలో చూసాం కాబట్టి అమ్మాయి చాలా బోల్డ్, చాలా స్ట్రాంగ్ అనుకున్నాం. స్ట్రాంగే బట్ స్టిల్ తను ఎమోషనల్ ఎమోషనల్ అని చెప్పి నామినేట్ చేశారు, అది నాకు సిల్లీగా అనిపించింది. నైనికా కొంచెం స్ట్రాంగ్ కన్సిస్టెంట్గా కనిపిస్తుంది కదా మనకి బిగ్ బాస్ హౌస్లో, సో ఆమె గేమ్ ప్లాన్ ఎట్లా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ వీక్ చాలా స్ట్రాంగ్గా ఉంది నైనిక, బట్ ఈ వీక్ డల్ అనిపించింది నాకు. మేడం వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కొంతమంది నేమ్స్ వినపడుతున్నాయి కదా, ఇట్లా బరీలక్ అవ్వచ్చు, బంచిక్ బబ్బులు అవ్వచ్చు, కుమారి అంటే అవ్వచ్చు అని, సో ఇట్లా ఎవరు వస్తే కొంచెం ఇంకా ఫన్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉందంటారు మీరు? మీరు ఇప్పుడు చెప్పిన ఎవరు వచ్చినా నాకైతే ఎంటర్టైన్ అనిపించదు, ఇంకెవరైనా ఉంటే చూద్దాం. శేఖర్ గారు అయితే మళ్ళీ రావాలని మీరు అయితే? శేఖర్ గారు వస్తే బాగుంటుంది, బరీలక్క కానీ కుమారిగా ఎవరు కుమారక్క కానీ వీళ్ళు ఎవరు వచ్చినా సరే ఆవిడ వస్తే మళ్ళీ వంటల దగ్గరికి వెళ్ళిపోయింది, బర్రెలక్క వస్తే మళ్ళీ ఇంకొక యష్మి తయారవుతుంది, అంతేగాని ఎంటర్టైన్మెంట్ అంటే కొత్తగా అయితే ఏమీ ఉండదు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.